నమస్తే, నేను దీపా. వెల్కమ్ టు TV45. ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను నేలను తవ్వి చూసిన అధికారులు ఒక్కసారిగా వాక్కయ్యారు. ముంబైలోని అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించేందుకు మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కల్వాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం నేలలో గోడలో ఏర్పాటు చేసిన రహస్య అరల నుండి 9.8 కోట్ల నగదుతో పాటు 13 లక్షల విలువ చేసే 19 కేజీల వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. చాముండా బులియన్ టర్నోవర్ గత 3 ఏళ్లలో 23 లక్షల నుండి 1764 కోట్ల రూపాయలకు పెరగడాన్ని గుర్తించారు. దీంతో కల్వాదేవి సహా 3 ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. మొదట కల్వాదేవిలో 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ లభించలేదు. అయినప్పటికీ గదిలో నేలపై ఏర్పాటు చేసిన టైల్స్ను అధికారులు నిశితంగా పరిశీలించగా నగదు కుక్కిన గోని సంచులు బయటపడ్డాయి. అయితే ఈ సంచుల గురించి తనకేమీ తెలియదని కంపెనీ కార్యాలయ యజమాని, అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ గదిని అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.